అమ్మ నాన్న ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు స్వామివారిని కలవడానికి ఒక యువకుడు వచ్చి స్వామి ఇంట్లో నాకు ప్రశాంతత లేదు ఎప్పుడూ అమ్మ నాన్న గొడవ పడుతుంటారు నా సమస్యకు పరిష్కారం చూపండి పెరియవా అంటూ తన బాధను మొరపెట్టుకున్నాడు స్వామి మీ నాన్నగారికి ఇద్దరు భార్యలా అక్క చెల్లెళ్లను వివాహం చేసుకున్నారు కదూ యువకుడు ఆశ్చర్యంతో ఆ అవును స్వామి మొదటి భార్యకు సంతానం కలగకపోతే ఆమె చెల్లెల్ని వివాహం చేసుకున్నాడా ఇప్పుడు యువకునితో పాటు శ్రీమఠం సిబ్బంది కూడా ఆశ్చర్యంలో పాలు పంచుకున్నారు ఆ రోజుల్లో భార్యకు సంతానం కలిగినప్పుడు ఆమె చెల్లెల్ని వివాహం చేసుకునేవారు వివాహం అయిన తరువాత పెద్ద భార్యకు సంతానం కలుగుతుంది చిన్న భార్యకు సంతానం కలగదు అప్పుడు గొడవలు మొదలవుతాయి అంతా సత్యమే చెప్పారు పెరిగవ దయతో పరిష్కారం కూడా సెలవియండి స్వామి నువ్వు ఒక పని చెయ్యి మీ చిన్న తల్లి వద్దకు తరచూ వెళ్తూ ఉండు ఆమెకు పనుల్లో సహాయం చేస్తూ ఉండి ఆమె అభిమానాన్ని సంపాదిస్తే ఇంట్లో గొడవలే ఉండవు యువకుడు స్వామి సూచించిన ఉపాయంతో సమస్యను పరిష్కరించుకున్నాడు స్వామివారిలో గొప్ప మానసిక వైద్యుడు ఇక్కడ కనిపిస్తారు ఒక సాధారణ సన్యాసి సూచించలేని సంసారికమైన సమస్యకు పరిష్కారం సూచించగలిగారంటే వారు పరమాచార్యవారు కాబట్టే